మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం సాధారణంగా ప్రతిరోజు ఏదో ఒక దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాము. ఉదాహరణకు సోమవారం పరమేశ్వరుడిని, శుక్రవారం అమ్మవారిని, శనివారం వెంకటేశ్వర స్వామిని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవాన్ని కొలుస్తూ ఉంటాం. అయితే ఆదివారం రోజు చాలామంది సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తారు. దీనితో పాటు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. సాధారణంగా మనం ఆంజనేయ స్వామిని మంగళవారం ఆరాధిస్తాం, కానీ మంగళవారంతో పాటు ఆదివారం కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఆదివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనను దర్శించుకుంటే అనుకున్న పనులన్నీ విజయవంతమవుతాయని ఒక నమ్మకం. అలాగే ఆదివారం రోజు ఉదయం 7:30 నుండి 9:00 800 గ్రాముల కళ్ళుల ఉప్పును ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మీ ఇంటి నైరుతిలో ఉంచి మీరు ఆ టైంలో ఏమి కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతీరుతుంది. అలాగే ఆదివారం రోజు ఒక గాజు పింగాణీ బౌల్లో నిండుగా కళ్ళుల ఉప్పును వేసి దానిని బెడ్రూమ్లో ఉంచటం వలన మీ ఇంట్లోని చెడు ప్రభావాలన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పాటించి మంచి ఫలితాలను పొందడంతో పాటు అష్టైశ్వర్యాలను పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.